హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, మీ అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఏంటంటే వర్షం బాగా పడుతుంది, ముసురు పడుతుంది అనమాట. నిన్న నైట్ నుంచి ముసురు పడుతూ ఉంది. నిన్న ఏం చేసినానంటే రోజు పెస మొలకలు తింటాను కాబట్టి ఇవి నానబెట్టేసి పెట్టేశాను అనమాట. ఇందులో మిక్స్డ్ అనమాట, మిక్సింగ్ ఉన్నాయన్నమాట అన్నీ. ఇవి ఏంటంటే పెసర్లు, మిట్కిళ్ళు, బొబ్బర్లు, ఇంకొకటి అదేమో పప్పు, ఎర్రపప్పుది ఉంటాయి కదా, అవి మొత్తం నాలుగు ఐటమ్స్ నానబెట్టేసి పెట్టేసినాను అనమాట నిన్న. ఇది ఇప్పుడు మనము ఏం చేద్దామంటే పేస్ట్ పట్టేసుకొని వడలేసుకుందాం అనమాట. ఓకేనా? ముందుగా పేస్ట్ పట్టేసుకుందాం. అయితే ఇది పేస్ట్ అయితే పట్టుకుందాము, కచ్చాపక్కగా పట్టుకోవాలి, మొత్తం పేస్ట్ లాగా పట్టుకోకుండా. దాని తర్వాత ఉల్లిగడ్డ, ఆనియన్స్, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు చాప్ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఈ చాపర్లో. తర్వాత ఇది కరివేపాకు, కొత్తిమీర కూడా చాప్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ ఉల్లిపాయలు ఇవన్నీ దీనిలో వేసేసుకుందాం అనమాట. తర్వాత ఈ కొత్తిమీర, కరివేపాకు కూడా దీనిలో వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకుందాం. బయట అయితే చాలా చల్లగా ఉంది వాతావరణము, ముసురు పడుతుంది, వాన ముసురు. బాబా బాబా బాబా, వదులుతలేదని ఏం చేయాలి, ఏదో ఒకటి మంచిగా వేడివేడిగా చేస్తామని చెప్పేసి మా అమ్మ ఉంది, నేను ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం అనమాట. నా పిల్లం ఊర్లో ఉంది కాబట్టి ఇక నేనే చేస్తున్నా, లేకపోతే నా పిల్లము మా అమ్మనే చేస్తుండే. మా అమ్మకి రెస్ట్ ఇచ్చేసి నేను చేస్తున్నా అనమాట. ఇవాళ ఓడలు ఓడలు వీడలు ఏదో ఒకటి వేస్తుంది. దీంతో కలిపేసిన మినపప్పు ఉంటే మినపప్పుతో వేసుకోవచ్చు, ఏముంటే దాంతో వేసుకోవచ్చు అనమాట. దీనిలో చూడొచ్చు, దీనిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుందాం అనమాట. ఓకేనా? సాల్ట్ వేసేసి కలిపేసుకుందాం. ఇక ఎటువంటి మసాలాలు అయితే ఏం వేస్తలేను, దీన్ని డైరెక్ట్గా తినేయచ్చు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు, సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక బాండి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకుందాం అనమాట. ఆయిల్ వేసేసుకొని దాని మీద కొద్దిగా వేడెక్కిన తర్వాత, అంటే ఇది ఒక 15 మినిట్స్ దీన్ని వదిలేసినా అనమాట. 15 మినిట్స్ అయిన తర్వాత దీన్ని వదిలేసి ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుందాం అనమాట. ఓకేనా? చూడొచ్చు, ఇట్లా ఇట్లా ఒత్తుకోవాలి, ఇది చేతితో ఒత్తుకొని మనం వేసుకో. కావాలంటే మినపప్పుతో వేసుకోవచ్చు, లేకపోతే శనగపప్పుతో వేసుకోవచ్చు, ఏ పప్పుతోనైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పెసర్లతో వేసుకోవచ్చు. చాలా బాగా వచ్చినాయి. ఇందులో కొద్దిగా పసుపు మర్చిపోయాను, కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోలేదు సార్.
కూర్చో. చూడొచ్చు ఇదైతే రెడీ అయిపోయింది మంచిగా గాలిని. అట్లాగే ఇవన్నీ వేసేసుకున్నాం అనమాట. ఓకేనా, మొత్తానికి అయితే ఇవి అయితే రెడీ అయిపోయినాయి అనమాట. వావ్, చాలా అంటే చాలా మంచి కలర్ వచ్చేసినాయి, గోల్డెన్ కలరు చూడొచ్చు. వావ్, చాలా క్రంచీ క్రంచీగా ఉన్నాయి అనమాట ఇవి, చాలా అంటే క్రంచీ క్రంచీ, చాలా క్రంచీగా ఉన్నాయి. దీనిలో అయితే తీసేసుకున్నాం. ఎంతో రుచికరమైన ఈ పప్పు ఉడలు చూడొచ్చు మీరు, సూపర్ అంటే సూపర్ అయినాయి. గోల్డెన్ కలర్లో కట్టింగ్ ఆనియన్ చేసేసి దాని సైడ్లో నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మా మమ్మీ మా డాడీతో తినిపించి టేస్ట్ చూపిస్తాము, ఎట్లుందో చెప్తారు. తీసుకోమ్మా. చెప్తా, వడలు మంచిగా ఉండయి, బాగుండయి, రుచికరంగా ఉండయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చేసినటువంటి వడలు సూపర్ కలర్ అయితే సూపర్గా అనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాము. లైటింగ్ తక్కువ ఉంది అందుకని ఈ కలర్లో కనిపిస్తున్నాయి, గోల్డెన్ కలర్లో ఉన్నాయి. బా తింటుంటే క్రంచీనెస్ వస్తుంది, ఆనియన్ టేస్ట్ కొద్దిగా, కరివేపాకు టేస్ట్ అయితే బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది, క్రంచీనెస్ వస్తుంది. బావు బావు బావు, బాగున్నాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్.